అగ్నిముఖా వై దేవా అగ్నిలోకి ఏది వెళ్ళిన దేవత గెలిపోతుంది కదా కానీ దేవతలు అందరూ గెలిపిందండి వాళ్ళు భరించలేకపోతున్నారు శంకరా భరించలేబోతున్నాం అన్నారు అయితే ఒక పని చేయండి భరించలేకపోతే బయటకు వమనం చేయండి అన్నాడు అంటే బయటికి వెలిగిరక్కండి అన్నాడు ఇక్కడ వెలిగిరక్కాలంటే ఈశ్వర సంకల్పం రావాలి వాళ్ళ వల్ల అవుతుందండి ఈశ్వర అనుగ్రహం వచ్చింది కనుక వాళ్ళు సంకల్పించి బయటికి ఆ తేజస్సు అంతా వచ్చింది ప్రతి దేవత నుంచి వచ్చింది ఆ తేజస్సు ఇది మర్మం తెలుసుకోవాలి ప్రతి దేవత నుంచి వచ్చింది రాశీభూతం అయిపోయింది ఒక చోట అప్పుడు అగ్ని చెప్పాడు నీదే బాధ్యత ఇది జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని అప్పుడు అగ్ని పట్టుకున్నాడు అంటే దేవతల నుంచి తిరిగి వచ్చిన శివదేజస్సు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కొక్కటి పట్టుకోండి అది పట్టుకు వెళ్తున్నాడు దీని వల్ల కావట్లేదు ఆలోచిస్తున్నాడు అప్పుడు తేజస్సు లోపల ఉన్నది కనుకనే దానికి తగ్గ ఒకనొక్క కోరిక అప్పుడు హిమత్పర్వత ప్రాంతం వద్ద అతను జ్వలిస్తున్నాడు అగ్ని అక్కడ చలికి తాళలేక సప్తర్షుల పత్తులు అక్కడ వచ్చినప్పుడు అరుంధతి మినహా మిగిలిన ఆరుగురు కాచుకోవడానికి వచ్చాడు ఇక్కడ ఈయన ఎందో ఆ ఉంది కదా వాళ్ళలోకి ప్రవేశింపజేశాడు ఆయన తాపము ద్వారా ఆడ తర్వాత కృత్తికులు ఆ తేజస్సు భరించలేక జాగ్రత్తగా తీసుకువెళ్ళి జలంలో విడిచిపెట్టారు గంగా నదిలో తిన్నగా వెళుతూ ఆ గంగ భరించలేక ఎక్కడికి తీసుకువెళ్ళాలా అంటే అప్పుడు ఆవిర్భవించిన ఇది గుర్తుపెట్టి అప్పుడు ఆవిర్భవించిన శరవనమునందు వనము శరవనము అంటే రెల్లు తుప్ప అది మామూలుది కాదు దాని గురించి ఒక రహస్యం మరొక పురాణాలు చెప్తాడు అన్వయించుకోవాలి ఇక్కడ ఆ రెల్లుతుప్పలోకి ప్రవేశించింది అక్కడికి సమీకరింపబడింది ఆఖరికి అల్టిమేట్ శరవనవండి ఇక్కడ అక్కడికి చేరినది నిన్న చెప్పిన ప్రకారంగా ఒక రోజు చేరితే రెండో రోజు సమీకరింపబడి ఆరో రోజు కూడా బయటకు వచ్చింది ఇక్కడ కనుకనే ఇన్ని జరిగి వచ్చాడు ఆయన వచ్చిన వెంటనే కృత్తికలు వచ్చి మా అబ్బాయి మా అబ్బాయిని తీసుకెళ్ళాడు స్థన్ని అప్పుడు పరమేశ్వరుడు వచ్చాడు ఏకంగా అప్పటికప్పుడే పార్వతీదేవి స్వామి ఇలా జరిగినది పుత్రుడు అంటే అంత బాగుంటుందంటే నిలియడనుకుంటున్నావా అన్నాడు శివుడు హా అప్పుడు నారదులు వచ్చి అయ్యా ఇలా కలిగాడంటే ఆయన మన అబ్బాయి పద అన్నట్టు ఇక్కడ అప్పుడు శివపార్వతులు ప్రమద గణాలతో వచ్చి స్వామిని ఒళ్ళో పెట్టుకుని తలనిమిరి మహావట వృక్షం నీడలో పట్టాభిషేకం చేశాడు శివుడు స్వయంగా దేవతలందరూ కలిశారు అని చెప్పారు ఇక్కడండి ఈ ఘట్టమంతా ఇప్పుడు చెప్పుకున్నాం దీన్ని బట్టి ఎలా వచ్చాడైనా అలాగా ఆయన పిల్లవాడు రాగానే అందరూ కుమారా అని పిలవడం మొదలెట్ట ఎవరెవరు ఎలా పిలిచారంటే జడముడి వేలుపు సంబరం పడి రామ ప్రమదమందెను శైల రాజదుహిత ధరణీదేవి మొదము పట్టరాదయ్యే రాదయ్యే గండరిల్లిపోయే మందాకి దేవి చిందాడె తెలి అగ్నియును ఉబలాటపడియే ఒక్కొక్క తయంద ఉగ్రాణములు కాగా కందలించరి కృతికాచయంబు జరిగినటువంటి అద్భుతమైన ఘట్ట స్మరి స్మరిస్తున్నాను స్వామి కలు గంగ స్వామి కలగ్గానే అందరికీ సంబరంబు సంబరం కలిగిందట స్వామి కలగ్గానే ఎవరెవరో చూడండి జడముడి వేలుపు సంబరం పడే జడముడి అంటే ఎవరు ఆయన సంబరపడిపోడు ముందు మా అబ్బాయి అన్నాడు ప్రమదమందెన్ శైల శైలరాజదుహిత దుహిత మా అబ్బాయి అంది ఎలా ఉందండి ఆవిడ భరించలేదు కదండి మీకు ఎవరు చెప్పారు అన్నాడు ఇక్కడ అక్కడ శరవణం శక్తి స్వరూపము అమ్మవారి రూపము అన్నడ శరవణంగా ఆవిడ తయారైంది అందుకే శరవణ భవ అంటే అమ్మవారికి ప్రీతి శరవణం శక్తి స్వరూపం మామూలు రెల్లు తుప్ప కాదు అది ఎలాంటి అగ్ని లౌకికాగ్ని కాదు అది రహస్యం ఇక్కడ లౌకిక అగ్ని భరించలేపోయాడు ఆయన అక్కడ ఏర్పడింది శరవణం సామాన్యమైన స్థితి కాదు అక్కడ పూర్ణంగా వ్యక్తం ఇచ్చాడు అందుకే ఎక్కడొచ్చినా అనుకోవలసి శరవణ భవ ఇది మహామంత్రం ఆరక్షరాల మహామంత్రం ప్రతి ప్రవచనంలో నిత్యానుష్ఠానానికి ఒక మంత్రం ఈశ్వరానుగ్రహం వల్ల మనం స్ఫురింపజేసింది స్మరింపజేసుకుంటున్నాం శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమ మూడయ్యే రెండో మారు శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమం ఆరయ్యింది దాన్ని మూడు చేయండి పద్దెనిమిది అయింది అందుకే మహామంత్రం తాహిమా రక్షమం కలపండి ఆ రక్షాలే స్వామి మంత్రం ప్రధానంగా బీజాక్షరాలు కలపడంతో భేదాలు చాలా చాలా వస్తున్నాయి కానీ ప్రధాన ఆరక్షాలే పంచాక్షర ఐదే ఎన్ని బీజాక్షరాలు కలుపుకున్నా వివిధ విశేషాలు కానీ ఐదే శరవణ భవ ఆ మామూలు కాదండి మహామంత్రం ఇది సులభంగా అనుకోవచ్చు ఎవరైనా శరవణ భవ భక్తిగా అనుకోండి అనుకునే శక్తి వేరు పైగా అన్నీ ఒకే రీధంలో ఉంటాయి మారు అందులో ఒక్కొక్క కక్షానికి ఒక్కొక్క శక్తి ఉంది అయిపోయింది శరవణ భవడై ఆయన వచ్చాడు ఇక్కడ వచ్చినప్పుడు ఎందరు కుమార్ అని పిలిచారు అందుకే ప్రమదమన్ దెన్ శైల దుహిత ధరణీదేవి మోదము పట్ట రాజయ్యే భూమాత నా కొడుకుని లలి అగ్నియును ఉబలాటపడియే అగ్నిదేవుడు కూడా మా అబ్బాయి అన్నాడు లలి అని శబ్దం బాగా వేశాడు లాలీ నా అది స్ఫురించేటట్టు వేశారు మహానుభావుడు విశ్వనాథవారి వారి పద్యం ఇది లలి అగ్నియును ఉబలాటపడయే మందాకినీ దేవి తెలి నీళ్ళు గంగాదేవి మురిసిపోయింది అందుకే ఆయన పేరు గాంగేయుడు తర్వాత రాబోతుందో నామో ఇప్పుడే చెప్పేసుకున్నాం గంగాపుత్రుడు ఇక రెండు అందుకే ద్వైమాతురా పెద్ద ఆయనకు కూడా ఆ పేరు ఉందిలండి కానీ ఈయన దగ్గర సిద్ధం గాంగేయుడు గంగాతనుడు జాహ్నవీ తనయా యనమహ మరొక నామం ఉంది ఇందులో జకారాల్లో వస్తుంది అక్కడ జాహ్నవీ సుతుడు గాంగేయుడు కనుకనే నీ దేవి చిందాడు తెలినీళ్ళు తన నీళ్లు అటు ఇటు పొంగిస్తూ ఆనందపడిపోతాను దావిడ ఆ తర్వాత ఈ గండ రెల్లిపోయి ఆ రెల్లుతోట సంతోషించారు మా అబ్బాయింది ఇక్కడ అలా అనగలదా అంటే అది కేవలం జడం కాదు శక్తి ఇంకొక పురాణంలో ఏం చెప్తారంటే శివుడిలో ఆరు ముఖాలు శివుడు ఉన్నాడు మన ఐదు ముఖాలు శివుడు మంత్రాలు చెప్తున్నాం పరసంభువును ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ పరశుభు మహిమస్తుతం దుర్వాసులు వారు రాశారు ఇది పెద్ద రహస్యం ఉపాసన మర్మములు అండి ఇవన్నీ అందుకే ఈ భగవత్ తత్వం అంత తేలిక కాదు ఏది అర్థమైపోయిందో అనుకుంటాం కానీ ఎంత ఉన్నదో ఆలోచిస్తే కొన్ని అర్థమవుతాయి తీవ్రంగా ఆలోచిస్తే ఇంకొన్ని అర్థమవుతాయి తపస్సు చేస్తే కొన్ని అర్థమవుతాయి తపస్సు పండితే పూర్ణంగా అర్థమవుతుంది తెలుసుకోండి అందుకే సమాధానం తపస్సుక లభిస్తుందే తప్ప మామూలు ఆలోచనలకి థాట్కి ఐడియాలకి రాదు ఇక్కడ ఒక్క ఐడియా చాలు వేవ మార్చేస్తుందంటారు కానీ ఈ ఐడియా సామాన్యం కాదు ఇక్కడ అంత తపశ్శక్తి సంపన్నుడు మాత్రమే గ్రహించగలడు ఆ పరశంభు స్థితిలో ఆయన అంటే శివుడు ఆరో స్థితితో కూడా ధ్యానం చేస్తున్నట్టు ఐదు అందరికీ తెలుసు నాలుగు ప్లస్ ఒకటి ఈయన స్థితి కంటే తదతీత స్థితిలోకి వెళ్ళిపోయాయన అందుకే కొన్ని శాస్త్రాలు తురియం తురియాతీతం అని చెప్తాడు దాని కొందరు మీమాంస చేశారు తురియం అంటే అని అడిగితే అది తురియాతీతం అంటే అంతేలేండి పండితులు అలాగే చేస్తారు ఇంకో ఆయన కాదు అందరూ ఇది సెటిల్ పాయింట్ ఉందండి దీని ఇంకా చెప్పాలంటే నాకు మోక్షం లభించింది అంటే లభించింది అంటున్నావు కదా అయితే అన్నాడు ఆయన అది ఎలాంటిది అంటే అజ్ఞానం పోయి ముక్తి వచ్చింది ముక్తి రావడం ఏంటయ్యే ముక్తిని స్వరూపం వచ్చింది ఏమిటిది మోక్షం వచ్చింది ఏమిటి నీ స్వాభావిక స్థితి అది పెద్ద రహస్యం అండి మొత్తానికి అదే మోక్ష సన్యాస యోగం అన్నాడు మోక్షాన్ని కూడా సన్యాసించాలట అర్థమవుతుందా ఆ ఆరో భూమికి అక్కడికి కనుక ఆ ఆరో భూకి మించి మరొక భూమికి లేదు ఆ ఆరో భూమికి సంబంధించిన జ్ఞానం సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న దగ్గర వాడేగా అది ఆయన స్థితిలో ఉంటే ఆయన ఆరు ముఖాల పాలనేత్రాల నుంచి తేజస్సు వచ్చింది శివుడి నుంచి ఆ పాలనేత్రగత తేజస్సు శరవణంలోకి వెళ్ళి రూపాన్ని స్వీకరిస్తే పార్థిదేవి ఎత్తుకొచ్చింది అక్కడి నుంచి ఎత్తుకొని తీసుకొచ్చింది అని కథను చెప్పారు ఇక్కడ దానికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు ఉన్నాయి ఆ విధంగా వచ్చిన స్వరూపం అంటే పాలనేత్రం అంటే ఊర్ధ్వరహిత అందులోంచి తేజో రూపంలో బయటకు వచ్చింది అని భావం ఏది చెప్పినా ఒకటే శివశక్తి సుబ్రహ్మణ్యుడు అది మరో రాదు ఇక్కడ